స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం మనం రాష్ట్రంలో జరిగిన అతిపెద్దదైనటువంటి కుంభకోణాన్ని మర్చిపోయేలా వార్తలు అసలు రాయకుండా దాచేశారు. ప్రస్తుతం సాక్షి వాళ్ళు అయితే కనీసం ఫాలో అప్ అన్న రాసుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో ప్రజాధనాన్ని కొలగొట్టేందుకు అప్పటి ప్రభుత్వ ముఖ్యనేత సాధనంగా వాడుకున్నారు అంటూ షెల్ కంపెనీ డిజైన్ టెక్కి చెందినటువంటి 31.2 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను శుక్రవారం జప్తు చేసింది. 2015-16లో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ తెలియకుండానే ప్రాజెక్టు ముసుగులో ఆ కంపెనీ పేరిట అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని కొలగొట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఈ కుంభకోణం కోసం డిజైన్ టెక్ అనే కంపెనీని తెరపైకి తెచ్చారు. అనంతరం ఆ కంపెనీ చెల్లించాల్సిన 90% నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ప్రభుత్వ వాటా 10% కింద 370 కోట్లను విడుదల చేశారు. అనంతరం ఆ నిధులను డిజైన్ టెక్ కంపెనీ నుంచి వేర్వేరు షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించి అక్కడి నుంచి హవాలా విధానంలో హైదరాబాద్లోని అప్పటి ప్రభుత్వ ముఖ్యనేత నివాసానికి మళ్లించారు. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసి కీలక ఆధారాలు సేకరించింది. మనీ లాండరింగ్కి పాల్పడి నల్లధనాన్ని తరలించినందున కుంభకోణంపై దృష్టి సారించాలని ఈడీని సీఐడీ కోరింది. రంగులోకి దిగిన ఈడీ కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు, షెల్ కంపెనీల ప్రతినిధులు విచారించింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కన్వేల్కర్, సీమెన్స్ ప్రాజెక్ట్ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ అరెస్ట్ చేసింది. తాజాగా డిజైన్ టెక్ చెందిన డిపాజిట్లను ఈడీ జప్తు చేయడం అన్నటువంటి కీలక పరిణామం. తదుపరి ఎక్కడ దాకా వెళ్తుంది కథ అనేది చూడాలి.